వచ్చేటప్పటికి ఓ పాతిక మందిని వేసుకుని వచ్చేవాళ్ళు, నమస్కారం పెట్టేవాళ్ళు, పలకరించేవాళ్ళు అప్పుడప్పుడు ఏదన్నా అకేషన్ అప్పుడు. అంతే తప్పించి రోడ్లను బ్లాక్ చేసే కార్యక్రమాలు ఉండే కాదు. ఏ కమ్యూనిస్టులు ధర్నాలు తప్పించి మ్యాక్సిమం. ఆ తర్వాత కాస్త ఎక్కువగా అనిపించింది చిరంజీవి వచ్చిన టైంలో, తను సభ ఊరు చివరన పెట్టిన ఊళ్ళో నుంచి వస్తున్నాడు అనగానే జనం ఎగబడిపోయి నిండిపోవడం, బాలకృష్ణ వస్తున్నాడంటే జనం ఎగబడి నిండిపోవడం లాంటివి చూసాం. అది వెళ్తున్నటువంటి సందర్భంలో బయటే పెట్టేవాళ్ళు సభ. ఈ రోడ్ షోలు అనేటువంటిది క్రమంగా ఊళ్ళల్లోకి వచ్చేయడం మిగిలింది. ఇదివరకు రోడ్ షోలు కూడా జరిగాయి, ఊరు చివరన జరిగాయి. ఇప్పుడు అద్వానీ గారు రథయాత్ర చూశాను నేను, తర్వాత మన వీళ్ళదికి సంబంధించి యాత్రలు కొన్ని చూశాను నేను, విహెచ్పి వాళ్ళ యాత్రను లేకపోతే కానీ కాంగ్రెస్ పార్టీ యాత్రలు ఇట్లాంటివి చూసినప్పుడు బయట రోడ్డు మీద నుంచి వెళ్ళాయి, మెయిన్ రోడ్డు మీద ఏది హైవే వైపు నుంచినో అప్పుడు కూడా ఒకవైపు ఇచ్చేసి రెండో వైపు లైన్ని, అంటే మనకు రెండు లైన్లు ఉంటాయి కదా, అందులో నుంచి ఒక లైన్లో వీళ్ళని పోనిస్తే ఇంకొక లైన్ని వాళ్ళకి ఫ్రీగా పబ్లిక్ ట్రావెలింగ్కి ఈజీగా ఉండేటట్టు చేసుకొచ్చేవాళ్ళు. క్రమంగా ఇప్పుడు ఏమైపోయిందంటే జనాల్ని తక్కువ జనంతో ఎక్కువ చూపించడానికి ఊర్ల మధ్యలో పెడుతున్నారు. ఈ ఊళ్ళ మధ్యలోకి పెట్టేటటువంటి సందర్భంలో వాస్తవంగా బహిరంగ సభా ప్రాంగణాల కిందని పెట్టకూడదు. ఇప్పుడు నేను చాలా కవర్ చేశాం ఇదివరకు సిటీ కేబుల్లో ఉన్నప్పుడు, వాటిలో విజయవాడ లెనిన్ సెంటర్లో మీటింగ్ పెడతారు. లెనిన్ సెంటర్లో మీటింగ్ అంటే మెయిన్ రోడ్డును బ్లాక్ చేయడానికి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు. యువతల పక్కన చందన బజాజ్ దగ్గర రోడ్డు ఉంటుంది, ఈ మన చిన్న చెత్త షాపులు పెట్టుకుని రోడ్డు పక్కన అమ్ముకునేటువంటి, ఆ రోడ్డు మీద పెట్టుకునేవాళ్ళు, ఆ రోడ్డుకి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. ఇటు పక్కన బస్సులు అవి తిరిగిపోతూనే ఉంటాయి, అటు పక్కన కూడా ఆ రోడ్లో కూడా తిరిగిపోతూనే ఉంటాయి.